చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఇహలోకములో ఉన్నప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు, వెలిగించబడుతూ వచ్చినాడు, అనేక మందిని వెలిగించినాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఎవరు వెలుగై ఉండాలి? ఆయన వెలుగై ఉన్నాడు. అందుకే అక్కడ స్పష్టంగా సెలవుస్తుంది కదా, నేను ఈ లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నానంట, వెలుగు అయి ఉన్నాను. ఇప్పుడు నీవు నేను ఎలా ఉండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు చాలండి. ఇక్కడ ఇందాకేమో నేను ఈ లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నానంట చెప్పాలందరూ చెప్పాలి. ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఇప్పుడు వాక్యం ఇంకో మాట చూస్తూ ఉన్నట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు ఇహలోకములో ఉన్నప్పుడు వెలుగై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, అదే జీవము, అదే వెలుగు. ఎవరికి ఇచ్చాడంట? నీకు నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు నువ్వు లోకములో ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? లోకంలో ఉన్నప్పుడు నీవు వెలుగై ఉన్నావు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును చూపించాడు, అనేక మందికి మార్గదర్శిగా ఉండి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎవరు ఉండాలండి? ఆయన అనుసరించే ప్రజలందరూ కూడా వెలుగై ఉండాలి. ఈ దినం నువ్వు వెలిగించబడాలి. నీతో పాటు నీ తోటి వారిని వెలిగించబడాలి. నీ కుటుంబాన్ని వెలిగించాలి. నీ కాలేజీలో ఉన్న వారిని వెలిగించాలి. నువ్వు ఉన్న ప్రదేశంలో వారందరిని ఏం చేస్తూ రావాలంట? వెలిగించాలి. ఈ దిన ప్రభు కోరేది, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుగుగా ఉన్నాను, నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నారంట? బండ సందుల్లో నిలబడి ఇది నాన్న ప్రభు ఎదుగుతున్నట్ట. ఎవరు కనపడతారు, ఎవరు నిలబడతారు ఈ బండ సందుల్లో అని ప్రభు ఎదుగుతుంటే ఒక్కరు కూడా కనపడలేదండి. ప్రతి నిత్యము కూడా వెతుకుతూనే ఉన్నాడంట. ఎవరు వెలిగించబడతారు, ఎవరు అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తారని దేవుడు అంటే ఇది నాన్న నిలబడతావా? నువ్వు వెలిగించబడతావు. ఇది నాన్న నేను వెలుగయ్యున్న ప్రకారం మీరు కూడా ఏమై ఉండాలంట? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఆయన వెలుగయ్యున్నాడు, ఆ వెలుగుని కనుగొనించండి. వెలిగించబడతాయి ఇది నాన్న. అందుకే మన జీవితంలో అలా వెలిగించబడాలంటే నీ ముందు మాదిరి ఎవరంట? యేసుక్రీస్తుని పెట్టుకో. అందుకే కదా మూల వాక్యము ఏంటంటే ఈరోజు మన టైటిల్ ఏంటంట, ఎగ్జాంపుల్. యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. నువ్వు అనేక మందికి ఎలా ఉండాలంట? నిజముగా చెప్పగలరు ఈ మధ్యాహ్న కాల సమయం నేను మాదిరి? నా జీవితానికి నీ అంతరాత్మక చెప్పి ఇది నాన్న, దేవుడు చూస్తున్నాడు చెప్పి ఇది నాన్న, నేను నా దేవునికి మాదిరి అయి ఉన్నాను, నా కుటుంబానికి మాదిరి అయి ఉన్నాను, చుట్టుపక్కల ఉన్న వారికి మాదిరి అయి ఉన్నాను, నేను నడిచే దగ్గర మాదిరి అయి ఉన్నాను, నేను ఉండే నివాసం దగ్గర మాదిరి అయి ఉన్నాను. ఉన్నావా ఇది నాన్నా?